భారతదేశంలో ఎన్నో ఏళ్ల నుంచి దీపావళి జరుపుకుంటున్నాం. దివాళీని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని అంటారు, ఎందుకంటే అది చీకటిని జయించిన రోజు, ధర్మం గెలిచిన రోజు. యూజువల్లీ కార్తీక మాసంలోని అమావాస్య నాడు దివాళీ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దివాళీ అనేది విష్ణు అవతారమైన రాముడితో ముడిపడి ఉంటుంది. రాముడు, సీత అండ్ లక్ష్మణులు వారు 14 ఏళ్ల వనవాసం నుంచి అయోధ్యకి తిరిగి వచ్చారు అనేది వారి నమ్మకం. రావణాసురుడు చనిపోయిన తర్వాత లంకకి విభీషణుడు రాజయ్యాడు. రాముడు అయోధ్యకి త్వరగా వెళ్ళాలి అనే టెన్షన్లో ఉన్నాడు, ఎందుకంటే ఒకవేళ 14 ఏళ్ల కంటే ఒక్కరోజైనా అయోధ్యకి రావడం లేట్ అయితే భరతుడు ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాలినడకన వెళితే చాలా లేట్ అవుతుంది అని రాముడికి తెలుసు, అందుకే టెన్షన్లో ఉన్నాడు. విభీషణుడు వారి అందరి కోసం పుష్పక విమానం అరేంజ్ చేస్తాడు. పుష్పక విమానం వితిన్ సెకండ్స్ అయోధ్యకి తీసుకెళ్తుంది. వారిని చూసి అయోధ్య మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ వారికి 200 దీపాలతో వెల్కమ్ చెప్తారు. అసలు రామావతారం ఎత్తడానికి కారణాలు అండ్ రావణుడి శాపాలు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడొచ్చు. సౌత్ ఇండియాలో దివాళీ అనేది విష్ణు అవతారమైన కృష్ణుడితో ముడిపడి ఉంటుంది. నరకాసురుడు చనిపోయినందుకు దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు, అందుకే దీన్ని నరక చతుర్దశి అని కూడా అంటారు. భూదేవి అండ్ వరాహానికి పుట్టినవాడే నరకాసురుడు. దేవుళ్ళకి పుట్టిన అతని నేచర్ మాత్రం రాక్షసులది. తాను చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. ముల్లోకాలని అటాక్ చేసి అక్కడి డబ్బు బంగారంతో పాటు ఆడవారిని కూడా కిడ్నాప్ చేసేవాడు. ఇంద్రుడి దగ్గర ఉన్న ఏనుగుల సైన్యం గురించి తెలుసుకొని దేవలోకంపై అటాక్ చేస్తాడు. అక్కడ ఉన్న వారిని దోచుకుంటాడు. కొంచెం దూరంలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక స్త్రీ. ఆమె దేవుళ్ల తల్లి అయిన అదితీదేవి. ఆమెని కూడా అటాక్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇది అంతా చూసి ఇంద్రుడికి కోపం వస్తుంది, కానీ ఏమి చెయ్యలేని పరిస్థితి. సో విష్ణు అవతారమైన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. కృష్ణుడు ఒక్కడే యుద్ధానికి రెడీ అవుతుంటాడు. మీరు ఫైట్ చేయడం నేను చూడాలి అని వెనకాల ఉన్న సత్యభామ అంటుంది. సరే అని ఒక చిన్న స్మైల్ ఇస్తాడు కృష్ణుడు. ఇద్దరూ కలిసి గరుటపై నరకాసురుడి కోట దగ్గరికి వెళ్తారు. కోట బయట సెక్యూరిటీగా మురా అనే రాక్షసుడు ఉంటాడు. కృష్ణుడిపై చాలా అస్త్రాలు వేస్తాడు అండ్ అన్నిటినీ కృష్ణుడు తన బాణాలతో డిఫీట్ చేస్తాడు. ఫైనలీ సుదర్శన చక్రంతో వాడి 5 తలలు నరికేస్తాడు. మురాని చంపినందుకే కృష్ణుణ్ణి మురారి అని అంటారు. నరకాసురుడితో యుద్ధం స్టార్ట్ అవుతుంది, బట్ కృష్ణుడు అటాక్ చేయడు, ఓన్లీ డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. సత్యభామకి చిరాకు వస్తుంది అండ్ ఏం చేస్తున్నావు కృష్ణ అని అడుగుతుంది. దీనికి నరకాసురుడు చాలా వెటకారంగా కమెంట్ చేస్తాడు. సత్యభామ కోపం వచ్చి కృష్ణుడి విల్లు తీసుకుంటుంది అండ్ నరకాసురుణ్ణి చంపేస్తుంది. సత్యభామ భూదేవి అవతారం. విష్ణు నరకాసురుణ్ణి చంపను అని భూదేవికి మాట ఇస్తాడు. అండ్ ఆల్సో నరకాసురుడికి తన తల్లి అయిన భూదేవి మాత్రమే చంపొచ్చు అనే వరం ఉంటుంది, అందుకే సత్యభామ అతన్ని తేలిగ్గా చంపేస్తుంది. నరకాసురుడు చనిపోయిన తర్వాత నరకాసురుడి దగ్గర ఉన్న బందీలు అండ్ ఆడవారిని సేవ్ చేస్తాడు. కానీ అక్కడ ఉన్న ఆడవారందరూ చాలా టైంగా హింసించబడ్డారు. వారికి ఈ సమాజం మర్యాద ఇవ్వదు. సో ఆ 16,000 మంది ఆత్మహత్య చేసుకుంటాము అని అంటారు. అప్పుడే కృష్ణుడు, మీ అందరికీ ద్వారకాలో ఇళ్ళు ఇస్తున్నాను, రేపు సాయంత్రం ఎవరి ఇంటి బయట అయితే దీపం ఉంటుందో ఆ అగ్నిసాక్షిగా మీరు నా భార్య అయినట్టు, ఈ రాజ్యానికి రాణులైనట్టు అని 16,000 ఆడవారికి మాట ఇస్తాడు. నెక్స్ట్ డే సాయంత్రం 16,000 ఇండ్ల బయట దీపాలు వెలిగాయి. దేవుళ్ళు పైనుంచి చూసి సంతోషించారు. ఇదే దీపావళి. కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడొచ్చు, లింక్ కింద కమెంట్స్ అండ్ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. లక్ష్మీదేవిని కూడా దివాళీ రోజే పూజిస్తారు. లక్ష్మీదేవి 2 అవతారాల్లో మనకి కనిపిస్తుంది, శ్రీదేవి, భూదేవి. భూదేవి అంటే మెటీరియల్ వరల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ శ్రీదేవి స్పిరిచువల్ వరల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ప్రకృతిలాగా. దివాళీని కొంతమంది బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. జైన్ ట్రెడిషన్లో మహావీర నిర్వాణ దివాస్ నాడు
దివాళీ జరుపుకుంటారు. అంటే మహావీర్ ఫిజికల్ గా చనిపోయి ఫైనల్ నిర్వాణ చెందిన రోజు అది. ఆ రోజు దీపాలు పెట్టి లక్ష్మీ పూజ చేస్తారు. సిక్కిజంలో 3 హిస్టారికల్ ఈవెంట్స్ వలన దివాళీ జరుపుకుంటారు. 1577లో అమృత్సర్ సిటీని నిర్మించినందుకు గురు హరిగోవింద్ జీ, ఆయన సిక్కిజంలో 6వ గురువు, ముఘల్ జైల్ నుంచి ఆయన రిలీజ్ అయినందుకు. 1738లో భాయ్ మనీ సింగ్ బలైన రోజు. అప్పటి ముఘల్ రాజులు పండగ జరుపుకోవడానికి ట్యాక్స్ అడిగారు. ఆ ట్యాక్స్ కట్టలేకపోయాడు మనీ సింగ్. ఇస్లాంకి కన్వర్ట్ అయితే అతన్ని వదిలేస్తాము అని అంటారు ముఘల్ రాజులు. కానీ ఆయన కన్వర్ట్ అవ్వలేదు, అందుకే ఆయన్ని చంపేశారు. యూజువల్లీ బుద్ధిస్ట్స్ దివాళీ జరుపుకోరు, బట్ నేపాల్లోని నేవార్ ప్రజలు ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తారు. నేపాల్లోని నేవార్ బుద్ధిస్ట్ తిహార్ అనే 5 రోజుల పండగ జరుపుకుంటారు. అది మన దివాళీకి చాలా సిమిలర్గా ఉంటుంది. దివాళీకి కనెక్ట్ అయ్యి దంతేరాస్ అండ్ బాయ్దూజ్ అనే ఫెస్టివల్స్ నార్త్ ఇండియాలో ఫేమస్. ఇంకా డిఫరెంట్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.